గులాబీ పార్టీలో ఆ ఇద్దరే కీలకం. ఒకప్పుడు వారిద్దరికీ పడేది కాదనే ప్రచారం ఉంది. అప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇద్దరు నేతలు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అధికార కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో తమిద్దరి మీద ఉన్న అపవాదును దూరం చేసుకుంటున్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్ని నింపుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరెవరో చూద్దాం. భారత రాష్ట్ర సమితి పార్టీలో కేసీఆర్ తరువాత అత్యంత కీలక నేతలు తన్నీరు హరీష్ రావు, కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులు తొలి నుంచి వీరిద్దరూ కలిసిమెలిసి పనిచేశారు. పార్టీ విజయ పరంపరలో పాలు పంచుకున్నారు. పార్టీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ ఎన్నిక జరిగినా వీరిద్దరే చూసుకునేవారు. బావామరుదులిద్దరూ లేకుండా పార్టీ కార్యక్రమాలేవీ జరిగేవే కాదు. అయితే గతంలో హరీష్ కేటీఆర్లకు పడేది కాదని, ఇద్దరు కలిసి మాట్లాడుకోరని, బద్ధ శత్రువులుగా మారారనే ప్రచారం ఉండేది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా వీరిద్దరికీ పడేది కాదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆధిపత్యం కోసం ఇద్దరు పోటీ పడుతుండేవారని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరు ఒక్కటిగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తమ కార్యక్రమాలతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. బావ హరీష్ రావు, బావమర్ది కేటీఆర్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నారు. పార్టీ విషయమైనా ప్రజల విషయమైనా ఇద్దరూ చర్చించుకుని ముందుకు సాగుతున్నారు. అధినేత కేసీఆర్ ఏదైనా పని అప్పజెబితే విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట కార్యక్రమాల్లోనూ తమదైన శైలిలో టార్గెట్ పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి ఈ ఇద్దరు నేతలు పలుమార్లు కలిసే వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల అంశం, ఎమ్మెల్సీ కవితను జైల్లో పరామర్శించటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక కార్యక్రమాలను బావమరుదులు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా అంశాల వారీగా మాట్లాడి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాల్సి ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యం కారణంగా దాదాపు 4 నెలల పాటు బయటికి రాలేదు. ఇప్పుడు కూడా అత్యవసరమైతే తప్ప ఆయన బయటికి రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు వెళ్లి వచ్చారు. హరీష్ రావు, కేటీఆర్లే ఐక్యంగా ఉంటూ అసెంబ్లీ కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలను నడిపించాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని, నేతలను కాపాడుకునే బాధ్యతను కూడా కేసీఆర్ వీరిద్దరికీ అప్పగించారని తెలుస్తోంది. ఇందుకోసం హరీష్ రావు, కేటీఆర్లు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనస్పర్ధలు, కోపతాపాలు పక్కన పెట్టి ముందుండి నడిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ఒకప్పటిలా కాకుండా హరీష్, కేటీఆర్ల యుగళ గీతిక గులాబీ పార్టీలో మంచి జోష్ తీసుకొచ్చిందంటున్నారు. వీరిద్దరి కార్యక్రమాలు చూసి యువనేతలు ఉత్తేజం పొందుతున్నారని చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఇలా కలిసి ఉంటే పార్టీకి ఎలాంటి కష్టం రాదని, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారని నేతలు చెబుతున్నారు.